మీ ఇంట్లో మొదటి కోటేశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా ఈ ఫైనాన్ లో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మనతో ఉన్నారు సుందరరాం రెడ్డి గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ నజారా టెక్ అని ఈ కంపెనీ కాస్త బాగా వినిపిస్తున్న పేరు అంటే బిజినెస్ అనేది ఏ విధంగా జనరేట్ చేస్తుంది మనీ మేకింగ్ కి దీనికి బ్యాక్ సైడ్ ఉన్న కారణం ఏంటి అండ్ దీని బిజినెస్ మోడల్ అయ్యుండొచ్చు ఏంటో తెలుసుకోవచ్చా యా నజరా టెక్నాలజీస్ అందరూ గేమింగ్ కంపెనీ అని అలానే చూస్తారండి ఇది గేమింగ్ కన్నా కూడా వెంచర్ క్యాపిలిస్ట్ కంపెనీ అంటే బెటర్ అనమాట వీళ్ళ సబ్సిడీస్ ఆల్మోస్ట్ ఒక థర్టీ దాకా ఉన్నాయండి సబ్సిడీస్ ఏంటంటే లేటెస్ట్ గేమింగ్ అండ్ యాప్స్ డెవలప్మెంట్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతుంటారు వీళ్ళు ఈ సంవత్సరం టోటల్ వాళ్ళ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ వెయ్యి కోట్లు వస్తాయి అందులో ఎయిటీ పర్సెంట్ అన్నీ కూడా ఈ సబ్సిడీ సేల్స్ ద్వారా వచ్చేసింది అనమాట దాన్ని బట్టి ఊహించుకోండి ఇది నో డౌన్ కావచ్చు పేపర్ బోర్డ్ కావచ్చు డెల్వర్స్ కావచ్చు కాబట్టి అబ్సల్యూట్ కావచ్చు నెక్స్ట్ వేవ్ కావచ్చు హలాల్ ప్లే కావచ్చు ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ సబ్సిడీస్ ఉన్నాయి దీనికి ఆల్మోస్ట్ థర్టీ కంపెనీస్ దాకా ఉన్నాయి దీనికి సబ్సిడీస్ వీళ్ళేంటంటే స్టార్టప్ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు స్టార్ట్అప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు గేమింగ్ లేదా యాప్ డెవలప్మెంట్ కంపెనీస్లో అండ్ దాన్ని ఫ్యూచర్లో దాని రెవెన్యూలో ఉంచి వీళ్ళ వాటి ఎంత వస్తుందో అని తీసుకుంటూ ఉంటారనమాట అంటే ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వచ్చే డబ్బు మొత్తాన్ని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్అప్ కంపెనీ ఇన్వెస్ట్ చేసుకుని వాటి సబ్సిడీగా మార్చుకొని దాని ద్వారా ఎక్కువ మనీ మేక్ చేయడం అనేది ఈ బిజినెస్ మోడల్ అనమాట అందుకని ఎవరైనా వెంచర్ క్యాపిలిస్ట్గా ఎదగాలి అనుకున్నా లేదా వెంచర్ క్యాపిటలిస్ట్ కంపెనీలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇలాంటి వాటిలో పెట్టుకోవచ్చు అందుకని పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ కంపెనీని చాలా ఎక్కువ చేస్తున్నారు అంటే కరెంట్ ప్రైస్ ఐ థింక్ సిక్స్ ఎయిటీ దగ్గర ఉందండి దట్ ఈస్ రైట్ రైట్ ప్రైస్ టు బై ఈ కరెక్షన్ అప్పుడు మనం దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ ప్లేస్లోకి ఎంటర్ అవ్వచ్చు ఇండియాలో గేమింగ్ అంటే డెఫినెట్గా టాప్ ఉండే కంపెనీ అండి ఇది ఇండియాలో అంటే జనాభా నూట నలభై కోట్లు ఈ డిజిటల్ డివైస్ ఎక్కువ కొద్దీ టైంపాస్కు అందరూ డెఫినెట్గా గేమింగ్ మీదే ఉంటారు ఇది ఆ ఏరియాలో లీడర్ అనమాట ఇది ఇది సో ఫ్యూచర్లో ఎడ్యుకేషనల్ యాప్స్ కానీ లేకపోతే గేమింగ్ యాప్స్ కానీ మొత్తానికి సంబంధించిన గేమింగ్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ కంపెనీకి దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంది అంటే దీని ఆల్రెడీ టెక్నాలజీ పరంగా కావచ్చు అంటే క్యాపిటల్ పరంగా కావచ్చు అండ్ బ్రాండ్ రిప్యులేషన్ పరంగా కావచ్చు ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఇది ముందు ముందు రోజుల్లో ఇంకా పెద్ద కంపెనీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అందుకని ఇది ఫ్రీక్వెన్సీగా పెద్ద పెద్దవాళ్ళు ప్రిఫెన్షియల్ ఇచ్చినప్పుడల్లా ఎక్కువ మంది దీనికి కొంటూ ఉంటారు రీజన్ ఏంటంటే ఇది నెంబర్ ఆఫ్ స్టార్ట్అప్ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఎదుగుతుంది ఆల్రెడీ ఓకే అందుకని ఎవరైనా వెంచర్ క్యాపిటలిస్ట్ యాక్టివిటీస్ చేసే కంపెనీలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ కంపెనీ అనమాట నాట్ ఓన్లీ జస్ట్ గేమింగ్ కంపెనీ అది అంటే సార్ ఇక్కడ రెండు కేసెస్ తీసుకుంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముఖ్యంగా ఎక్కడెక్కడైతే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ కంపెనీస్ కూడా స్ట్రాంగ్ అండ్ అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఎంత ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ అయితే ఇటు నుంచి లాభం అంతే కనిపిస్తూ ఉంటుంది ఇన్ కేస్ అక్కడ ఏమన్నా మిస్టేక్ జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇది రైట్ ప్లేస్ అని బేసికల్గా వీళ్ళు టోటల్ మనీ సపోజ్ ఈ సంవత్సరం థౌసండ్ కోర్స్ వచ్చిందనుకుంటే థౌసండ్ కోర్స్ లో ఈవెన్ ఒక ట్వంటీ కోర్స్ టెన్ కోర్స్ అలా పెడతారు స్టార్ట్అప్ అంతే మొత్తం డబ్బులు చేయాలంటే ఉండదు సో అవి డెవలప్ అయ్యే కొద్ది వీళ్ళకి రెవెన్యూ ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట అట్లా వీళ్ళ టోటల్ మనీని కొత్త ఎక్విజిషన్ మీద ఖర్చు పెడుతుంటారు వీళ్ళు అదే వాళ్ళ బిజినెస్ లాగా ఉంది యాక్చువల్లీ చాలా మందికి అది గేమింగ్ కంపెనీ అనుకుంటారు థర్టీ సబ్సిడీస్ ఉన్నట్టు ఊహించుకోండి ఏదో రోజు ఆ థర్ థర్టీ సబ్సిడీస్లో సూపర్ హిట్ అయిన మూడు నాలుగు సపరేట్ కంపెనీలు లిస్ట్ చేస్తారు ఆ లిస్ట్ వచ్చినప్పుడు మీకు మనీ ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇండియాలో గేమింగ్ కంపెనీ మీద ప్రాపర్గా ఐడియా లేదండి గవర్నమెంట్కి వాళ్ళు టాక్సేషన్ టూ మచ్ వేస్తున్నారు వీటి మీద జీఎస్టీ ఆన్లైన్ గేమింగ్కి దాంతో ఈ కంపెనీ డిస్టర్బ్ అయింది కానీ అదర్వైజ్ ఏను ఇప్పటికే ఏ ఫోర్ థౌజండ్కో ఫైవ్ థౌజండ్కో పోల్సిన కంపెనీ అనమాట ఇది సో ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఈజ్ ద బెస్ట్ ప్రైస్ షార్ట్ టర్మ్ టార్గెట్ వేయబెట్టి మనం తీసుకోవచ్చు బట్ గుర్తుపెట్టుకోండి ఇది లాంగ్ టర్మ్ ప్లే అండ్ వాళ్ళు ఉంది గేమింగ్ కాబట్టి గేమింగ్ కంపెనీస్లో ఏమవుతుందంటే గవర్నమెంట్ రెగ్యులేటరీ ఇష్యూస్ వల్ల ఈజీ కొలాబ్స్ అవుతాయి ఈ మధ్యకాలంలో ఈ గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ వల్ల కావచ్చు రెగ్యులేటరీ ఇష్యూస్ అవచ్చు కొలాప్స్ వస్తున్న కంపెనీస్ ఎక్కువైపోతున్నాయి రాను రాను డెల్టా కార్ప్ ఇండియాస్ నెంబర్ వన్ కాసినోవా వాళ్ళకి జీఎస్టీ వాళ్ళతో ఇష్యూస్ వచ్చి వాళ్ళు ఇరవై వేల కోట్లు పే చేయాలని చెప్పి జిఎస్టి నోటిఫికేషన్ ఇచ్చారు స్టాక్ కొలాబ్స్ అయింది ఇంతవరకు రికవర్ అవ్వలేదు అంటే రీసెంట్గా మన ఐఏఎఫ్ఎల్ గోల్డ్ లోన్స్ ఇవ్వడానికి వీల్లేదు మీరు అని చెప్పేసి రెగ్యులేటరీ ఇష్యూస్ స్టాక్ కొలాబ్స్ అయిన ఇంత రికవర్ లేదు అంటే కొటెక్ బ్యాంక్ ఆర్బీఐ ఐటీలో లూపోల్స్ ఉన్నాయి ఐటీ సెక్టర్స్లో మీ దాంట్లో ఫిక్స్ అయ్యిందని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది అది ఈజీగా ఐ థింక్ ట్వంటీ పర్సెంట్ డౌన్ అయింది దొరికివర్ లేదు అట్లనే ఇప్పుడు నిన్నటికి నిన్న అడ్వర్లైజ్ వాళ్ళ మీద ఆర్బీఐలో ఒక మట్కా వేశారు స్టాక్ ఈరోజు ట్వంటీ పర్సెంట్ డౌన్ అయింది అంటే రెగ్యులేటరీ రిస్క్స్ ఎక్కువైపోతున్నాయి రాను రాను అనమాట ఈ గేమింగ్ కూడా అంతే గేమింగ్ ఎప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో తెలియదు జీఎస్టీలు పెంచినా ఎక్స్ట్రా ట్యాక్స్లు ఏమైనా ఇచ్చినా సరే ఇది కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది బట్ లాంగ్ టర్మ్ పాయింట్ లో చూస్తే కనుక దీని బిజినెస్ మోడల్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ యూనిక్ ఎందుకంటే వాళ్ళు స్టార్ట్అప్ కంపెనీలు ఇన్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అది కూడా టెక్నాలజీ సంబంధించిన గేమింగ్ అండ్ యాప్ డెవలప్మెంట్ కంపెనీస్ మీద డెఫినెట్గా ఆ లో పెద్ద ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట అందుకని మనలో ఎవరికైనా ఒక ఒక నాట్ ఓన్లీ జస్ట్ గేమింగ్ కంపెనీ బట్ ఫ్యూచర్లో ఒక ఇరవై ముప్పై కంపెనీలు నాకు ఇన్వెస్ట్మెంట్ లాగా ఉండాలి అలా అనుకున్నారనుకోండి ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా గా మన మెజారిటీ కంపెనీస్లో మనం చేసుకోవచ్చు వీళ్ళు రీసెంట్గా కిడ్స్ గురించి ఎడ్యుకేషనల్ యాప్స్ డెవలప్ చేశారండి చాలా హిట్ అయినాయి మార్కెట్లో అంటే ఆ ఏరియా చాలా పెద్దది అంటే గేమింగ్ ఆడుకుంటూ ఎడ్యుకేషన్ తీర్చడం అనేది అందుకని న్యాచురల్గా గేమింగ్లో ఉంది కాబట్టి కంపెనీ ముందు ముందు రోజుల్లో ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఏరియాల్లో క్యాప్చర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇండియా గొప్పతనం ఏంటంటే నూట నలభై కోట్ల జనాభా మనం ఫైవ్ జీలో ఎంటర్ అయ్యాము డివైజెస్ అందరికీ వాళ్ళ ఫోర్ జీ డివైజెస్ అందుకని టైంపాస్ కోసం ఎవరైనా గేమింగ్ ఆడుతూ ఉంటారు వాళ్ళు గేమింగ్ ఆడతారంటే నజారా వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి అందుకని వీళ్ళ టార్గెట్ ఎంటైర్ ఇండియన్ యూత్ అనమాట న్యాచురల్గా వాళ్ళకి రెవెన్యూ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అంటే యూజర్ అనేవాడు డైరెక్ట్ కనిపించే మనిషి అయినప్పుడు అందులోనూ అలాంటి వాళ్ళు ఒక నూట నలభై కోట్ల మంది ఉన్నప్పుడు బెనిఫిషర్ ఎక్కువ ఉంటుంది డెఫినెట్లీ ఇంకో మరొక కోణం వైపు చూసినట్లయితే వీళ్ళు రెగ్యులేటరీ బేసిస్ చూసుకుంటారు రెగ్యులేటరీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి ఒక పెద్ద బడ్డ చెప్పవచ్చు అంటారా లేదంటే అది ఒక దాన్ని కూడా ఓవర్కమ్ చేసి పెద్దగా పెరగడానికి అది ఒక టైం వరకే ఉంటుంది అండి రెగ్యులేటర్ ఇష్యూస్ కూడా ఒకసారి క్లారిటీ గవర్నమెంట్ పరంగా కూడా అండ్ తర్వాత రెవెన్యూ ఇవన్నీ ఫిక్స్ అయిపోతాయి అనమాట అది ఎందుకు అడుగుతున్నాను అంటే స్పెసిఫిక్గా అందరికి తెలిసిన విషయాలే ఇండియాలో ద మోస్ట్ ఫేమస్ గేమ్ పబ్జి బ్యాన్ అవ్వడం కానీ ఇలాంటి చాలా ఎన్నో విషయాలు రెగ్యులేటరీ కమిటీలు కానీ స్పెసిఫిక్గా వెరీ హార్ష్ రియాలిటీలోకి తీసుకొని మరీ బ్యాన్ చేయడం జరిగింది ఇవెందో అవి అంత హార్మ్ కలిగించా లేదా అనే దానికంటే కూడా రెగ్యులేటరీ కమిటీ యొక్క మెయిన్ గైడ్ లైన్స్ దాడుతున్నారు వీళ్ళు రైట్ సో అంటే బేసికల్ ఏంటంటే అది పెద్ద గేమ్ అనేది ఇండియా వాళ్ళది కాదండి బయటది కాబట్టి బ్యాన్ చేశారు ఈజీగా బట్ ఇండియన్ గేమింగ్కి అయితే అంత రిస్ట్రిక్షన్స్ ఉండకపోవచ్చు అండ్ రెండోది మనీ షేరింగ్ అప్పుడు జిఎస్టి కలెక్షన్ ఎంత వాటి మీద అని దాన్ని పెట్టి ఉంటుంది అండ్ ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ వాళ్ళు ఇంకొక అమెండ్మెంట్ పట్టుకొచ్చారు కిడ్స్ గేమింగ్ పెట్టే టైం తగ్గించాలని చెప్పేసి దాని మీద రిస్ట్రిక్షన్ చేయబోతున్నారు ఇలాంటి న్యూస్ ఫ్రీక్వెన్సీగా వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు హర్ట్ అయిశాను రెవెన్యూ హర్ట్ చేశా అని చెప్పి ఉంది బట్ ఓవరాల్ కంపెనీ పరంగా చూసుకుంటే ఇండియాకి ఈ మోడర్న్ డిజిటల్ ఏరియాకి మంచి గేమింగ్ కంపెనీ అంటే డెఫినెట్ గా అది నజరా టెక్నాలజీ సో పైగా దాని బిజినెస్ మోడల్ కూడా సంథింగ్ యూనిక్ నాట్ ఓన్లీ జస్ట్ గేమింగ్ కంపెనీ ఇట్ ద ఇన్వెస్ట్మెంట్ చేసే స్టార్ట్అప్ లో ఇన్వెస్ట్ చేసే కంపెనీ అనమాట ఆ పాయింట్ ఆఫ్ లో చూస్తే అక్కడ మంచి బిజినెస్ మోడల్ లాగా ఉంటుంది ఎవరైనా రిస్క్ తీసుకుందామని ఎంటర్ అవుదాం అనుకున్న ఎంటర్ అవ్వచ్చు కరెంట్ షేర్ ప్రైస్ సిక్స్ నైన్టీ దగ్గర ఉంది అండ్ టార్గెట్ వన్ థౌసండ్ బట్టేసి ఈజీగా అండ్ ఇది యాక్చువల్గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఇష్యూస్ లేకుండా ఈ కంపెనీ ఎప్పుడు మూడు వేలు ఆ తర్వాత అది మార్కెట్ డౌన్ అయ్యి ఇది కిందకి వచ్చింది అనమాట రిస్క్ వద్దు మాకు ఆయన సేఫ్టీగా ఉండాల్సిన ఎఫ్ఎంజీస్కి వెళ్ళిపోండి సిసి బేసికల్గా పాస్ట్ మొబైల్ కన్జ్యూమర్ గోడ్స్ లైక్ ఐటీసీ కావచ్చు దాబర్ కావచ్చు లేకపోతే నెక్స్లే కావచ్చు హిందుస్థాన్ లెవర్ కావచ్చు ఇలాంటి ప్యాక్లో ఏంటంటే స్టెబిలిటీ బిజినెస్ మోడల్ అయ్యి అందులో రెగ్యులేటరీ ఇష్యూస్ అస్సలు ఉండవు ఇంకా నీకు అలాంటి ఇష్యూ ఉండదు రెవెన్యూ కూడా ప్రెడిటబుల్ బిజినెస్ మోడల్ అవన్నీ స్లోగా స్టడీగా ముందు పోతూనే ఉంటాయి అందుకని అందులో రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఆడుకుంటూ కూర్చోవచ్చు జీతకాలం ఒక టెన్ పర్సెంట్ పడ్డ టెన్ అవ్వడం కొంచెం పైకి బాగున్నా మళ్ళీ బయటకు వెళ్ళిపోవడం మళ్ళీ టెన్ పర్సెంట్ ఇలా రేంజ్ బౌండ్ ఆడుకుంటే వెళ్ళొచ్చు చాలా ఈజీ బట్ ఈ టైప్ ఏంటంటే రెగ్యులేటరీ రిస్క్ స్కోప్ అవుతూ ఉంటాయి నిరంతరం అది ఒకసారి పడింది అనుకోండి తక్కిలు పాటలు డౌన్ అవుతూ ఉంటాయి అన్నమాట అందుకని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది మైండ్లో పెట్టుకోవాలి మనం ఇవి రెగ్యులేటరీ ఇష్యూస్ ఎక్కువ ప్రొ అవుతుంటే కావా అనేది అందుకని ఎఫ్ఎంజీసీ చాలా ఈజీ బట్ ఫార్మర్ కూడా ఏదైనా రెగ్యులేటరీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి ఎఫ్డీఏ తనిఖీలు జరిగినప్పుడు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు అనుకోండి స్టాక్ ఈజీగా టెన్ పర్సెంట్ పడిపోతుంది అందుకని సెన్స్ సెన్సిటివ్ అంటే సెన్స్ సెన్సిటివ్ ఉంటాయి వాటి మీద కొన్ని ఇండస్ట్రీ మీద కొన్ని చాలా బాగా ఉంటాయి అన్నమాట అందుకని పోర్ట్ బయట బిల్డప్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీరు ఈ క్రెడిట్ రిస్క్ మార్కెట్ రిస్క్ అంటే గవర్నమెంట్ రిస్క్ రెగ్యులేటర్ రిస్క్ ఇలాంటి లేని బిజినెస్ మోడల్ చూసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ రిటర్న్స్ వస్తాయి బట్ అదే టైంలో నీకు ఏ ఉండదు దాంట్లో బట్ ఇలాంటి డౌట్ ఏంటంటే సర్ప్రైజ్ ఉంటే షాక్స్ ఎక్కువ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి